Hi guys, good evening. Guys, I'm audible. Guys, am I audible or not? Okay. వినిపిస్తుందన్న మాట అందరికీ. చెప్పండమ్మా. ఏం సైలెన్స్? సైలెంట్గా ఉండొద్దు అంటే సైలెంట్గా మాత్రమే ఉంటారు మీరు కదా. ఓకే, ఇంతేనా ఎవరైనా జాయిన్ అవుతున్నారమ్మా? ఇవాళ కదా అన్నారా నెట్ ప్రెజెంట్ వాల్యూ. మనం క్లాస్లో చెప్పుకున్నాం నెట్ ప్రెజెంట్ వాల్యూ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని మొత్తం చెప్పుకున్నామమ్మా. మనం లక్ష్మీ జ్యోతి చెప్పుకున్నామమ్మా, వాట్ ఈజ్ మెంట్ బై నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఎన్పివి అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ అండ్ ఫ్లోస్. ఎన్పివి అంటే ఏంటి చెప్పండి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్. అర్థమైందా? గైస్ ఉన్నారా? ఏంటి అందరూ సరే ఉన్నారు? మౌన వ్రతం పాటిస్తున్నారా ఏంటి అందరూ? రెస్పాండ్ అవ్వాలమ్మా. మీరు రెస్పాండ్ అవ్వాలని క్లాస్ వాళ్ళకి చెప్పాలి. చెప్పండి. గైస్ చెప్పండి, వాట్ ఈస్ మెంట్ బై నెట్ ప్రెజెంట్ వాల్యూ? మీరు రెస్పాండ్ అయితేనే నేను ముందుకు వెళ్తాను, మీరు రెస్పాండ్ అవ్వకుండా నేను ముందుకు వెళ్ళను. ఎన్పివి అంటే ఏంటమ్మా? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ టోటల్ నెట్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనకి ఫ్యూచర్లో ఎంతైతే అమౌంట్ మనకి రిటర్న్స్ వస్తాయో ఆ అమౌంట్లో నుంచి మనం ఫస్ట్ పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది సబ్ట్రాక్ట్ చేయగా మిగిలేది ఎన్పివి. ఓకేనా? గైస్ మీరందరూ సరైన కూడా మీ క్లాస్ ఎవరికి చెప్పాలి? మనం చెప్పుకున్నది ఏంటమ్మా? ఎన్పివి గ్రేటర్ దాన్ 0 ఉంటే ప్రాజెక్ట్ హ్యావ్ టు బి
Accepted. NPV is equal to 0 అంటే డిపెండ్స్, ఎన్పివి లెస్ దెన్ 0 ఉంటే వీ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్. అసలు ఎన్పివి అంటే ఏంటి సార్? ఎన్పివి అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, ఆ బిజినెస్కి రిటర్న్స్ వెంటనే రావు కదా. నేను 2024లో బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి రిటర్న్స్ వచ్చేసరికి 2025, 2026, 2027 ఇలా వస్తాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2024లో అనుకుంటున్నాను, 2020 నేను 2024లో ఒక 5 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే దానికి రిటర్న్గా 2025లో ఒక 1.6 లాక్స్, 1.6 లాక్ ఇన్ 2026, 1.6 లాక్ ఇన్ 2027 రిటర్న్స్ వస్తాయి అనుకుంటున్నాను, రిటర్న్స్ వస్తాయి అనుకుంటున్నాను కానీ 1,50,000 ఈచ్ వస్తున్నాయి. ఇప్పుడు అలా వస్తున్నాయి కదా అని చెప్పి 3 ఇయర్స్ 1.6 లాక్స్ సార్ వచ్చేది, 1.6 లాక్ ఇంటూ 3 చేస్తే 4,80,000 అవుతుంది, 4,80,000 మనకి రిటర్న్, 5 లాక్స్ నుంచి 4,80,000 తీసేస్తాం ఎందుకంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 5,80,000 కాబట్టి 4,80,000 నుంచి 5 లాక్స్ చేస్తాం, 20,000 నెగిటివ్ వచ్చింది, వీ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ అనకూడదండి. ఎందుకంటే ద రూపీ వాల్యూ ఆఫ్ టుడే నాట్ ఈక్వల్ టు ద రూపీ వాల్యూ ఆఫ్ టుమారో, అంటే వాళ్ళకి ఉన్న రూపీ వాల్యూ రేపు ఆ వాల్యూ ఉండదు. వాళ్ళకి ఎంతైతే రూపీ వాల్యూ ఉందో ఆ రూపీ వాల్యూ రేపు ఈక్వల్గా ఉండదు, రూపీ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. సో 1.6 లాక్ అనేది 2024 వాల్యూ అయితే 2025లో కూడా 1.6 లాకే వస్తే ఆ రెండు ఈక్వల్ కాదండి. రిమెంబర్ ఇలా ఇచ్చినప్పుడల్లా మనకి క్వశ్చన్లో రూపీ వాల్యూ ఎంత పడిపోతుంది అన్నదానికి ఎగ్జాంపుల్గా ఇస్తారండి, ఎంతో కొంత ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్గా 10% తీసుకుందాం అనుకున్నామండి, ఇప్పుడు మనం 10% పర్ ఇయర్కి తగ్గుతూ వస్తుంది, మనం ఇచ్చేటువంటి రేట్ అనేది 10% తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, 2024లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం 5 లాక్స్, 2025లో మనకి రిటర్న్స్ వచ్చినాయండి 1,60,000, అంటే 1 ఇయర్ గడిచిన తర్వాత 1,60,000 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలండి, దీనికి 1 డివైడెడ్ బై 1 ప్లస్ 10% హోల్ పవర్ 1 ఇంటూ 1,60,000 చేయాలి. ఎందుకు చేయాలి సార్? మనకి వచ్చిన రిటర్న్ని డిస్కౌంటింగ్ రేట్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి, అండ్ ఇచ్చిన డిస్కౌంట్ రేట్ 10% కాబట్టి ఇలా వేసుకున్నాం అండి 1 ప్లస్ 10% అనేది. ఓకే సార్, మనకి పవర్ 1 అని వేసుకున్నాం, మన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దగ్గర నుంచి ఎన్ని ఇయర్స్ అయితే అవుతుందో అన్ని ఇయర్స్ ఇక్కడ వేసుకోవాలండి. సో మనకి ఫస్ట్ ఇయర్లో 10% తగ్గింది కాబట్టి ఇలా వేసుకున్నాం. అంటే ఎప్పుడు సింప్లిఫై చేస్తే వచ్చేది అంటే మనకి 1 డివైడెడ్ బై 1.1 ఇంటూ 1,60,000. ఇన్ ద సేమ్ వే, ఇన్ ది సేమ్ వే 2026 ఎలా అవుతుంది చెప్పండి ఎవరైనా, 2026లో ఎంత అవుతుంది అనేది చెప్పండి ఎవరైనా. అగైన్ సైలెన్స్. ఓకే, 2026 ఎంత అవుతుందండి, 1 డివైడెడ్ బై 1 ప్లస్ 10% అండి, మొత్తం సేమే. కాకపోతే మన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఎన్ని ఇయర్స్ అయిందండి, 2 ఇయర్స్ అయింది, అందుకే హోల్ స్క్వేర్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇటు 1,60,000 అనేది మనకి సెకండ్ ఇయర్లో వచ్చింది రిటర్న్ కాబట్టి 1 డివైడెడ్ బై 1.21 ఇంటూ 1,60,000. అగైన్ టూ థౌజండ్ 2027లో కూడా మనకి 1,60,000 వచ్చిందండి, 1,60,000 సేమే. అలాగే ఇప్పుడు ఏం చేసుకోవాలి, 1 డివైడెడ్ బై 1 ప్లస్ 10% హోల్ క్యూబ్ వేసుకోవాలండి. క్యూబ్ ఎందుకు వేసుకున్నాం సార్, మన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దగ్గర నుంచి ఈ రిటర్న్ వచ్చేసరికి 3 ఇయర్స్ పెట్టిందండి, ఎన్ని ఇయర్స్ అయితే దాన్ని పవర్గా మెన్షన్ చేసుకోవాలి. సో 1 డివైడెడ్ బై 1.331 ఇంటూ 1,60,000. ఇప్పుడు మనకి చూసుకుంటే రిటర్న్స్ ఎంత వచ్చినండి, 2025కి ఎంత, 26కి ఎంత, 27కి ఎంత, క్యాలిక్యులేట్ చేయండి ఎవరైనా. మీరు జస్ట్ క్యాలిక్యులేట్ చేయాలండి, అంతే, ఏమీ లేదు. వన్ లాక్ 45,454.
1,32,231. ₹1,20,210. ఇలా మనకి వచ్చిన 1,60,000 వచ్చిన వాల్యూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అనేది పోగా ఇంత ఇంత వాల్యూస్ మిగిలినాయండి. టోటల్ కలిపితే ఎంత? 3,97,896 అయిందండి. సో మనం 5 లాక్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 ఇయర్స్కి గాను ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది లెక్క పెట్టుకుంటే ఇదేంటండి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్. అర్థమైందా? ఇక్కడ మనకు వచ్చిన అమౌంట్ ఏంటి, ఫ్యూచర్లో ఎంత అమౌంట్ వస్తుందో. ఇప్పుడు మనకి ఫ్యూచర్లో 1,60,000 వచ్చిందండి, మొత్తం 4,80,000 అయింది. కానీ ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ కాబట్టి ఫ్యూచర్లో దాని వాల్యూ ఎంత ఉంటుంది, 4,80,000 యొక్క వాల్యూ 3 ఇయర్స్ తర్వాత ఎంత ఉంటుంది అంటే ఇంత ఉంటుందండి. సో 5 లాక్స్లో 3,97,896 నుంచి 5 లాక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చిందండి మనకి, 1,02,103 రూపీస్. ఇది ఎన్పీవి. ఎన్పీవినే కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉందా, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉందా, ఆ ఫ్యూచర్ క్యాష్ ఫ్లో ఎక్కువ ఉందా, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉందా, ఫ్యూచర్ క్యాష్ ఫ్లో ఎక్కువ ఉందా? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 5 లాక్స్, ఇది వచ్చి 3,97,000. ఏది ఎక్కువ ఉందండి, 3,97,897 ఉంది. ఇప్పుడు రెండింటి ఏది ఎక్కువ అండి, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్ మనకి తిరిగి రాలేదు. ఆ అమౌంట్ మనకి తిరిగి రాలేదంటే దాని అర్థం ఏంటి, మనం లాస్ వేసేస్తున్నాం. సో ఇప్పుడు 1,02,103 రూపీస్ అనేది మనకి నెగిటివ్ వాల్యూ. 3,97,897 నుంచి 5 లాక్స్ ఏదైతే మనం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నామో అది సబ్ట్రాక్ట్ చేయగా మనకు వచ్చింది ఎంత అండి, 1,02,103 రూపీస్. 1,02,103 రూపీస్ అనేది మనకి నెగిటివ్ ఎన్పీ వచ్చిందండి. సో ఇప్పుడు నెగిటివ్ ఎన్పీ వచ్చింది కాబట్టి సిన్స్ ఎన్పీవి లెస్ దెన్ 0, వీ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ప్రాజెక్ట్. 1 లాక్ అనేది మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే దాని అర్థం ఏంటండి, దాని అర్థం ఎన్పీవి లెస్ దాన్ 0. సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి రిటర్న్ వచ్చిన డబ్బులు తక్కువ కాబట్టి మనం ఆ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఇంకా మనం ఐఆర్ఆర్ దాకా వెళ్ళక్కర్లేదండి, ఎందుకంటే ఎన్పీవి నెగిటివ్ వచ్చింది కాబట్టి ఎక్కడితో అయిపోయింది, ప్రాజెక్ట్ మళ్ళీ యాక్సెప్ట్ చేయాలా లేదా అనే ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే ఎన్పీవి పాజిటివ్ వస్తేనే మనకి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వెనక్కి వచ్చిందని చూసుకోవాలి. ఎన్పీవిని నెగిటివ్ వచ్చింది కాబట్టి, ఎన్పీవినే లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి మనం ఇంకా ముందు కాన్సెప్ట్ అనేది వెళ్ళక్కర్లేదు. ఇన్ ద సేమ్ వే ఇంకో క్వశ్చన్ చేద్దామండి. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1,00,000 రూపీస్ అండి. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 1,00,000. ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మొత్తం 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్లో మనకి వచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంతో ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ వచ్చిన క్యాష్ ఇన్ఫ్లో 55,000, సెకండ్ ఇయర్ వచ్చిన క్యాష్ ఇన్ఫ్లో 80,000, థర్డ్ ఇయర్ వచ్చిన క్యాష్ ఫ్లో ఎంత, 15,000. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 10%. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత అండి, 10% అంట. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటికి ఫ్యూచర్ వాల్యూస్ ఎంత కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలండి, ఫస్ట్ ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/10% కాబట్టి 1+10% 1 ఇంటూ 55,000. క్యాల్కులేట్ చేయండి అమ్మా, 1/1.1 ఇంటూ
55,000 చేసిన తర్వాత ఈజీక్వల్స్ టు నొక్కొద్దు, ఈజీక్వల్స్ టు నొక్కొద్దు, ఎం ప్లస్ నొక్కండి. మీరు ఎం ప్లస్ నొక్కడం వల్ల మీకు జరిగే విజయం చెప్పండి. 50,000 రూపీస్. ఓకే, సెకండ్ ఇయర్ మాధవ్? సెకండ్ ఇయర్ అలా చేయాలి చెప్పండి. మీరు ఎవరైనా 1/1 ప్లస్ ఎంత పర్సంటేజ్ అయితే అంత పర్సంటేజ్ హోల్ పవర్ ఎంత తీసుకోవాలి కదా, 2 ఇయర్స్. 2 ఇయర్స్ కాబట్టి 2 ఇయర్స్ కావాలి ఇంటూ 80,000. ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా. 15.7 వచ్చింది కాబట్టి 116 వేసుకుందాం. అలాగే థర్డ్ ఇయర్ ఎంత వచ్చింది? 1+10% హోల్ క్యూబ్ ఇంటూ 15,000. ఓకే, ఇప్పుడు టోటల్ ఎంత చెప్పండి? 3 ఇయర్స్ కానీ వచ్చిన టోటల్ క్యాష్ ఇన్ఫ్లో ఫర్ 3 ఇయర్స్. ఎంఆర్సి అంటే ఎంప్లస్ ఎంటర్ చేశారు కదా ప్రెసర్, ఇందాక ఈ క్వశ్చన్ అప్పుడా ఇందాక నువ్వు ఎలా చేసావు చెప్పు మాతో. 1/1 + 10% చేసుకుని ఇంటూ 55,000 చేసావా? అప్పుడు మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ నేను చెప్తా చూడు, 1/1 + 10% చేసి ఇంటూ 55,000 ఎంటర్ చేసిన తర్వాత ఈజీ క్వశ్చన్ నొక్కకుండా ఎం ప్లస్ నొక్కాలి. ఈజీ క్వశ్చన్ నొక్కకుండా ఎం ప్లస్ నొక్కాలి. ఈ ఆపరేషన్ నేర్చుకోవాలమ్మా, అందుకే చెప్తున్నాను. ట్రై చేయండి. ఎంత వచ్చింది చెప్పు మాకు. ఓకే చేయి కంగారు లేదు. మిగతా వాళ్ళు కూడా చేయాలమ్మా. మిగతా వాళ్ళు అసలు క్లాస్ వింటున్నారో లేదో కూడా తెలియట్లేదమ్మా నాకు. సుస్మిత, లక్ష్మీ, ప్రసన్న, అవిల, అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి అమ్మా. మీరు క్లాస్ వింటున్నారా? 2,54,000 లేదు మాట. ఎక్కడ చిన్న మిస్టేక్ చేస్తుంటే ఆర్ఎల్స్ ఇందాక చేసినవి కూడా యాడ్ అయిపోయింది అంటే ఇందాక చేసిన ఆపరేషన్స్ మనకి ఇప్పుడు సేవ్ అయిపోయి ఉంటాయి అని చెప్పాను కదా. మీరు అలా ఉన్నప్పుడు ఎంఆర్పిని డబుల్ క్లిక్ చేయండి అమ్మా. డబుల్ క్లిక్ చేస్తే ఇందాక చేసిన ఆపరేషన్ ఏదైతే ఉందో, ఇందాక చేసిన క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ పోతుంది, సేవ్ అయ్యి ఉండదు. సో ఇప్పుడు మనకి టోటల్ ఎంత వస్తుంది? 1,27,383.7 వస్తుంది. సరే, 1,27,383 అనుకోండి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇది టోటల్ క్యాష్లో. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మనం పెట్టింది? 1,00,000. సో రిమైనింగ్ అమౌంట్ 20,384 అనేది ఎన్పీవి. పాజిటివ్లో నెగిటివ్నా ఎన్పీవి? పాజిటివ్. సో వీ హావ్ టు యాక్సెప్ట్ ద ప్రాజెక్టా, డెనీ ద ప్రాజెక్టా, రిజెక్ట్ ద ప్రాజెక్టా? సిన్స్ ఎన్పీవి
greater than 0, we have to accept the project. అర్థమైంది? ఎన్పివి ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 0 ఉందో. సరే ఇప్పుడు దీనికి ఐఆర్ఆర్ ఎంత కనుక్కో మాధవ్. వాట్ ఈస్ ఐఆర్ఆర్? వన్ లాక్ డివైడెడ్ బై 27,000. రివర్స్ రివర్స్ లో చెప్పు. ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 27,384 డివైడెడ్ బై 1 lakh ఇంటూ 100 చేయాలి. అంటే అసలు ఎందుకు చేయాలంటే ఇప్పుడు మనం ఒక 10,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి ఒక 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకో. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఏం చేయాలి? ఫస్ట్ మనకి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అది న్యూమరేటర్లో రాసుకొని మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ని డినామినేటర్లో రాసుకోవాలి. అవునా? ఎందుకు పర్సంటేజ్ అనేది ఎందుకు చెప్తున్నావు? అసలు మనకు వచ్చిన ప్రాఫిట్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో ఎంత పర్సంటేజ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఎన్పివి మన ఎన్పివి అంటే ఏంటి? ఇదంతా పోగ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోగ మనకి ఉన్న వాల్యూ ఇప్పుడు నెట్ ప్రెజెంట్ వాల్యూ అది. సో మన నెట్ ప్రెజెంట్ వాల్యూ ఎంతైతే ఉందో అది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఐఆర్ఆర్ చేస్తాం. రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వచ్చిందని తెలుసుకోవడానికి. ఇప్పుడు చెప్పు ఎంత వచ్చిందో చెప్పు. 27.38% అనేది మన ఐఆర్ఆర్. ఇప్పుడు మనకి రెండు కండిషన్లు సాటిస్ఫై అయినాయి కదా. ఎన్పివి గ్రేటర్ దెన్ 0 ఉంది, ఐఆర్ఆర్ గ్రేటర్ దెన్ 1 ఉంది. సో బోత్ ద కండిషన్స్ ఆర్ సాటిస్ఫై, వీ మస్ట్ హావ్ టు యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్. అంతే. అర్థమైందా? ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉందమ్మా, ఇంక రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి, క్లాస్ వాళ్ళు తొందరగా ముగిసేస్తాను. మీరు అంత కంగారు పడద్దు, భయపడద్దు. నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్? అసలు నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి అనేది ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ మీన్ బై నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్? ఏనమ్మా? నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే బేసిక్గా సింప్లెస్ట్ వే ఆఫ్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేసాం అనుకోండి. బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తే వాడు 4% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తా అంటాడు. ఫిక్స్డ్ అకౌంట్లో డిపాజిట్ చేస్తే ఎఫ్డి చేస్తే 6% అన్నాడు అనుకోండి. ఈ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దీన్ని నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. అంతే, అందుకంటే ఏమీ లేదు. అర్థమైందా? అలాగే నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనకు వచ్చే బెనిఫిట్ కదా. నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్లో నుంచి ఇన్ఫ్లేషన్ని తీసేస్తే, ఇన్ఫ్లేషన్ని రిమూవ్ చేస్తే మనకు వచ్చేది రియల్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్ నేను ఒక బ్యాంక్లో ఎఫ్డి చేశానమ్మా, ఆ బ్యాంక్లో ఎఫ్డి చేయడం వల్ల నాకు బ్యాంక్ వాడు ఏమన్నాడు 7% ఇస్తా అన్నాడు ఇంట్రెస్ట్ రేట్. అయితే ఎవ్రీ ఇయర్ రూపీ వాల్యూ పడిపోవడం వల్ల, రెగ్యులర్ రైజింగ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ ఆర్ గూడ్స్ ఉండటం వల్ల ఇన్ఫ్లేషన్ అంటే ఏంటండి? అసలు చెప్పండి, ఇన్ఫ్లేషన్ అంటే ఐడియా ఉందా మనకి బేసిక్గా? వాట్ ఈస్ మీన్ బై ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే రైజింగ్ ఇన్ ద ప్రైస్ లెవెల్ ఆఫ్ రెగ్యులర్ కమోడిటీస్ ఆర్ నెసెసిటీస్. సో ఆ ప్రైస్ అప్స్ అవడం అనేది ఇన్ఫ్లేషన్ అనమాట. రోజువారీ అవసరాలు ఉంటాయి కదమ్మా వస్తువులు, వాటి రేట్లు పెరిగితే ఇన్ఫ్లేషన్ అంటారు. అయితే ఇన్ఫ్లేషన్ అనేది ఏదైతే ఉందో అది మనకి 6% ఇచ్చారు. 6% ఉంది ఇన్ఫ్లేషన్ పర్ ఇయర్కి. ఇది కూడా పర్ ఇయర్ ఇస్తారమ్మా. ఇప్పుడు మనకి రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత మనం చూసుకోవాలి. రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏం లేదమ్మా. రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ప్రాఫిట్ రూపంలో వచ్చిందో, ఇంట్రెస్ట్ రూపంలో మనకు వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇన్ఫ్లేషన్ రేట్లో మనం ఎంతైతే కోల్పోతున్నామో అది తీసేగా రిమైనింగ్ ఏదైతే మనకి మిగిలిందో
అది రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం దాన్ని. అంటే ఇప్పుడు మనం బ్యాంక్లో ఒక 10 లాక్స్ డిపాజిట్ చేసాం అనుకోండి, ఈ 10 లాక్స్ నేను డిపాజిట్ చేయడం వల్ల నాకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత పర్ యానం? 70,000. అయితే ఇన్ఫ్లేషన్ వల్ల ఈ టెన్ లాక్స్ ఏమవుతుంది, 6% తగ్గిపోతుందండి. 6% తగ్గిపోతుంది అంటే 50,000 తగ్గిపోతుంది నాకు. అండ్ రిమైనింగ్ ఎంత మిగిలింది? 10,000 మిగిలింది. 10,000 అంటే 10 లాక్స్ ఎంత పర్సెంటేజ్ అండి? 1%. నాకు వచ్చే 70,000 అయితే ఇది ఫిక్స్డ్ డిపాజిట్లో చేయటం వల్ల 7% వస్తుంటే ఇన్ఫ్లేషన్ రూపంలో నాకు 6% పోతుంది. ఈ రెండు పోగా నాకు వచ్చిన ఇన్కంలో నుంచి ఇన్ఫ్లేషన్ వల్ల నా అమౌంట్ పోగా రిమైనింగ్ 10,000 ఏదైతే ఉందో దాన్ని రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే మనకు వచ్చే ఇన్కంలో నుంచి ఇన్ఫ్లేషన్ వల్ల డబ్బులు పోతాయి కదా, ఇన్ఫ్లేషన్ వల్ల మన రూపాయి వాల్యూ తగ్గిపోతుంది కదా, అది తగ్గడం పోగా రియల్గా నాకు ఎంత మిగిలింది, ఫైనల్గా నాకు మిగిలిన అమౌంట్ ఎంత అనేది చూసుకుంటే రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండి. అంతే అర్థమైందా? ఏంటండి సింపుల్గా చెప్పుకోవాలంటే ఇన్ సింపుల్ వర్డ్స్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఏదైతే ఉందో అది మనకు వచ్చే ఇంట్రెస్ట్లో నుంచి తీసేగా ఫైనల్గా నాకు ఎంత అయితే మిగిలిందో, ఫైనల్గా నాకు ఎంత ప్రాఫిట్ అయితే మిగిలిందో ఆర్ ఎంత ఇన్కమ్ అయితే మిగిలిందో దాన్ని నేను రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. నేను ఇక్కడ ఎఫ్డి చేయకుండా ఒక నా దగ్గర 10 లాక్స్ ఉంటే 10 లాక్స్లో ఒక 5 లాక్స్ ఏమో ఎఫ్డి చేశాను, 5 లాక్స్ ఏమో స్టాక్ మార్కెట్లో పెట్టాను, ఇక్కడ 15 లాక్స్ ఉన్నాయి అనుకోండి మన దగ్గర, 5 లాక్స్ ఏమో ఏం చేశాను నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టాను. ఇదేంటి ఎఫ్డి, ఇది స్టాక్ మార్కెట్, ఇది మ్యూచువల్ ఫండ్ ఎంఎఫ్. ఫిక్స్డ్ డిపాజిట్ ఏమన్నాడు? ఫిక్స్డ్ డిపాజిట్లో నాకు 7% ఇస్తా అన్నాడు. 5 లాక్స్లో 7% అంటే ఎంతండి? 35,000. 35,000 నాకు ఇంట్లో మిగిలింది. అలాగే నేను స్టాక్ మార్కెట్లో పెట్టా, స్టాక్ మార్కెట్లో నాకు మంచి రిటర్న్స్ వచ్చినాయండి, 10% మిగిలింది. 10% అంటే 50,000. 5 లాక్స్లో 10% అంటే 50,000. ది సేమ్ వే మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ అనేవాడు అంటాడు, అండ్ నేను చేసిన ఇండస్ట్రీ ఏదైతే ఉందో, నేను ఇన్వెస్ట్ చేసిన ఇండస్ట్రీ ఏదైతే ఉందో, నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో అది మంచిగా బూమ్ అవడం వల్ల నాకు లాస్ట్ 1 ఇయర్లో 20% దాకా మిగిలిందండి. 20% రిటర్న్స్ వచ్చింది. 20% అంటే ఎంత అండి? 1 లాక్ రూపీస్. సో నాకు టోటల్గా ఎంత వచ్చినట్టు కదా? 1,85,000 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చినాయి. ఇన్ ది సేమ్ వే 15 లాక్ రూపీస్ నా దగ్గర ఉంటే ఇన్ఫ్లేషన్ రేట్ 6% ఉన్నట్లయితే ఎంత తగ్గినట్టు అండి నాకు? 90,000 రూపీస్ వాల్యూ తగ్గిపోయినట్టే. 90,000 రూపీస్ నా దగ్గర ఉన్న 15 లాక్స్ యొక్క వాల్యూ 6% ఇన్ఫ్లేషన్ వల్ల తగ్గిపోవడం వల్ల 90,000 రూపీస్ నేను లాస్ అయ్యాను. బట్ నాకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ రూపంలో వెనక్కి వచ్చినాయి కదా డబ్బులు, ఇంట్రెస్ట్ రూపంలో డబ్బులు వెనక్కి వచ్చినాయి కదా 1,85,000 అనేది. ఆ 1,85,000 నుంచి నాకు వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో, నేను ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో, దాంట్లో నుంచి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే మనకి ఇన్ఫ్లేషన్ వల్ల పోయిందో అది సబ్ట్రాక్ట్ చేయగా ఇన్ఫ్లేషన్ వల్ల మనకి ఎంత పోయిందండి? 6% పోయింది. 15 లాక్స్లో 6% అంటే ఎంతండి? 90,000. ఆ 90,000 పోగా రిమైనింగ్ అమౌంట్ ఎంత అయితే ఉందో, అంటే ఇప్పుడు 95,000 ఉందండి, 95,000 ఏదైతే ఉందో ఆ 95,000ని రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. ఇప్పుడు రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటండి? బేసిక్గా రేట్ అంటే పర్సంటేజ్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ మామూలుగా మనం రేట్ ఆఫ్ రిటర్న్ అని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అయితే వచ్చిందో, ఇంట్రెస్ట్ రేట్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి 15 లాక్స్ ఇన్వెస్ట్ చేసినందుకు గాను 1,85,000 వచ్చింది. అవునా? ఇన్వెస్ట్ చేస్తే 1,85,000 వచ్చింది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనం హ్యాపీగా 12.33% నాకు రిటర్న్ వచ్చేసింది అని మనం చెప్పుకోకూడదు. ఎందుకు? సరే నీకు 12.3% వచ్చింది, కానీ 12.3% రావడంతో పాటు మనకి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది తగ్గుతుంది కదా. నీకు 1,85,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అది ఓకే, బట్ నీకు ఉన్న 15 లాక్స్ లాస్ట్గా ఏదైతే నువ్వు ఇన్వెస్ట్ చేసే ముందు ఉన్న 15 లాక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇప్పుడు లేదు, ఆ రూపీ వాల్యూ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ వల్ల ఆ తగ్గడం వల్ల ఇప్పుడు 15 లాక్స్ రూపీస్ వాల్యూ ఎంత అయింది? ఎంత తగ్గిపోయింది? 90,000 రూపీస్ అనేది తగ్గింది.
సో ఇప్పుడు రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏం చేయాలి, మనకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇన్ఫ్లేషన్ అనేది తీసేసి, ఇన్ఫ్లేషన్ రేట్ ఆర్ డిక్లైన్ ఇన్ ద రూపీ వాల్యూ అనేది తీసేసి అప్పుడు మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం 95,000 / 15 lakhs ఇంటూ 100 చేస్తే రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది వస్తుంది 6.33%. అర్థమైందా? ఇప్పుడు మనం నార్మల్గా రేట్ ఆఫ్ రిటర్న్ అయితే 12.33% అనేస్తామండి, బట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు. రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటండి, మనకు వచ్చే ఇన్కమ్సే కాకుండా మన దగ్గర ఉన్న రూపీ వాల్యూ తగ్గిందా పెరిగిందా అని కూడా చూసుకుని దాంతోపాటు కంపేర్ చేసుకుని అప్పుడు మనకు వచ్చిన ఇన్కమ్లో నుంచి ఒకవేళ మనకున్న 15 lakhs, మన దగ్గర ఉన్న 15 lakhs వాల్యూ ఆ మన ఇన్వెస్ట్ చేసిన 15 lakhs వాల్యూ ఏదైతే ఉందో అది పెరిగితే ఆ పర్సనే యాడ్ చేయాలి, ఆర్డర్ తగ్గితే ఆ పర్సనే యాడ్ చేయాలి. మనకు ఆల్రెడీ 12.3% వచ్చింది రిటర్న్, దాంట్లో నుంచి 6% ఇన్ఫ్లేషన్ రేట్ అనేది తీసేస్తే ఫైనల్గా నాకు మిగిలింది 6.33% అండి. ఫైనల్గా నాకు మిగిలింది అంతా 6.33%. అర్థమైందా మా అందరికి? ఎనీ డౌట్స్? అర్థమైంది. ఏం చెప్పనమ్మా అంటే నీకు ఎక్కడ డౌట్ వచ్చిందని చెప్తే కాన్సెప్ట్ మొత్తం మళ్ళీ చెప్తున్నాను అవి. సారీ, ఓకే, సింపుల్ కాన్సెప్ట్ చెప్పాలండి. మాధవ్, ఇప్పుడు నీ దగ్గర 1 lakh rupees ఉన్నాయనుకో, నీ దగ్గర 1 lakh rupees ఉంటే ఈ ఇయర్ 2024లో నీ దగ్గర 1 lakh rupees ఉన్నాయి, 1 lakh ఉన్నాయి. మనకి తెలుసుగా ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఇప్పుడున్న 1 lakh వాల్యూ నెక్స్ట్ ఇయర్కి 1 lakh ఉండదు, ఎంత కొంత తగ్గిపోతుంది. తగ్గిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 6% ఇన్ఫ్లేషన్ రేట్ వేసుకుంటే 94,000 అయిపోయింది. నేను ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి నా దగ్గర ఉంచుకోకుండా అనుకుంటాం డబ్బులోనే, ఈ 94,000 అనే దాన్ని మనం బీట్ చేసి మన దగ్గర ఉన్న 1 lakh వాల్యూ ఏదైతే ఉందో దానికంటే పెరగాలి తప్ప. నా దగ్గర ఇప్పుడు 1 lakh ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ వర్త్ ఉండాలి, ఆర్ఎల్స్ అంతకంటే పెరగాలి తప్ప 1 lakh వర్త్ కంటే తగ్గకూడదు అని మనం డిసైడ్ చేసుకుని ఒక చోట డిపాజిట్ కానీ ఆర్ఎస్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నాకు ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఎంత, 12% నాకు ప్రాఫిట్ వచ్చింది, 1 lakh 12% ప్రాఫిట్ వచ్చింది. అయితే 1 lakh ఉంది, ఆ 1 lakh నాకు 12% ప్రాఫిట్ వచ్చింది, కానీ ఇన్ఫ్లేషన్ వల్ల నేను పోగొట్టుకునేది ఎంత, ఇన్ఫ్లేషన్ వల్ల నా దగ్గర ఉన్న అమౌంట్ ఎంత వాల్యూ తగ్గిపోతుంది, 6% తగ్గిపోతుంది. నాకు 12% ప్రాఫిట్ వచ్చింది, దాంట్లో ఇన్ఫ్లేషన్ వల్ల నాకు 6% అనేది తగ్గిపోతుంది. అవునా? నాకు వచ్చిన ప్రాఫిట్ ఇంట్రెస్ట్ రూపంలో ఆర్ఎస్ ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి 6% అంటే ఇన్ఫ్లేషన్ వల్ల నేను కోల్పోయిన అమౌంట్ ఏదైతే ఉందో అది తీసేగా రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో అది నాకు యావరేజ్గా వచ్చిన అమౌంట్. అర్థమైందా మాధవ్? భయపడొద్దమ్మా, అర్థం కాబట్టి మళ్ళీ అక్కడ వచ్చి మళ్ళీ చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే నేను ఇప్పుడు 1 lakh rupees నా దగ్గర ఉన్నాయనుకోండి, అది నెక్స్ట్ ఇయర్కి సేమ్ వాల్యూ ఉండదండి. బేసిక్గా ద రూపీ వాల్యూ ఆఫ్ టుడే ఇది నాట్ ఈక్వల్ టు ద రూపీ వాల్యూ ఆఫ్ టుమారో, ఖచ్చితంగా ఆ వాల్యూ ఉండదు. ఆ వాల్యూ తగ్గిపోతుందని నాకు తెలుసు కాబట్టి నేనేం చేస్తా, నేను దాన్ని బీట్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ అనేదాన్ని నేను బీట్ చేయడానికి ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల నాకు లాభం వచ్చింది, ఒక 12% వచ్చింది, 12% వచ్చింది కాబట్టి ఇన్ఫ్లేషన్ నేను బీట్ చేయగలిగా. అలా కాదు, నాకు 5% రిటర్న్స్ వచ్చినాయి కానీ ఇన్ఫ్లేషన్ 6%, -1% అయిపోయింది. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న 1 lakh వాల్యూ ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ వల్ల నాకు వచ్చిన ప్రాఫిట్ 5% పెరిగి 6,000 rupees ఇన్ఫ్లేషన్ వల్ల తగ్గిపోతుంది. అంటే 1 lakh వాల్యూ 99,000 rupees అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ ఏమవుతుంది, 1 lakh 12% ప్రాఫిట్ వస్తుంది, అలాగే 6,000 ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఫైనల్గా మనకి అగ్రిగేట్గా ఫైనల్గా జరిగింది ఏంటి, 6,000 rupees మనకి ఫైనల్గా మిగిలింది. ఎందుకు, 12,000 ప్రాఫిట్ వచ్చింది, దాంట్లో 6,000 మనకి ఇన్ఫ్లేషన్ వల్ల ఆర్ ఎనీ అదర్ రీజన్ వల్ల తగ్గిపోయింది. ఫైనల్గా మనకి ఫైనల్గా వచ్చిన అమౌంట్ ఎంత, చివరిగా మన దగ్గర మిగిలిన ప్రాఫిట్ ఎంత, 6,000 rupees కదా. ఈ 6,000 rupees మనం కన్సిడర్ చేసుకుని రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది కనుక్కోవాలి. రియల్ రేట్ ఆఫ్
రిటర్న్ అనేది కనుక్కోవాలి. రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటండి, మనకు ఇప్పుడు ఫైనల్గా ఎంత మిగిలింది, 6,000 రూపీస్ మిగిలింది, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 1 లాక్, ఆ 1 లాక్ మీద మనకి ఫైనల్గా ఎంతైతే ప్రాఫిట్ మిగిలిందో దాన్ని కంపేర్ చేసుకుని పర్సంటేజ్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటాన్ని రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. మనకి ఫైనల్గా ఎంత మిగిలినట్టు, 6% మిగిలినట్టు, రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా 6% మెన్షన్ చేసుకోవాలంతే. ఓకేనా? ఓకేనా నవీన్? సారీ మాధవ్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా సిఏజిఆర్. ఎప్పుడైనా విన్నారా సిఏజిఆర్? బేసిక్గా అంటారు, మీకు పెద్దగా ఐడియా ఉండదు, బట్ ఎవరైనా పొరపాటు ఉంటే చెప్పండి అమ్మా, సిఏజిఆర్ అంటే ఏంటి? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సిఏజిఆర్ అంటే ఏంటమ్మా? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఒక 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 రూపాయలతో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి. బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల నాకు ఏమైంది, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఈ 100 రూపీస్ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి అది 110 రూపీస్ అయిందండి, 110 రూపీస్ అయింది. అదే అమౌంట్ని మళ్ళీ నేను సెకండ్ ఇయర్లో కూడా ఇన్వెస్ట్ చేశాను, కానీ నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ 10 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చింది కదా, 100 రూపీస్ 110 రూపీస్ అయినాయి కదా, ఈ పైన వచ్చిన 10 రూపీస్ ఏదైతే ఉందో, ఎడిషన్ వచ్చిన 10 రూపీస్ ఏదైతే ఉందో అది కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశానండి సెకండ్ ఇయర్లో, అది కూడా తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశాను. అది ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు నాకు ఏమైంది, ఈ 110 కాస్త 130 అయింది, అంటే ఇప్పుడు నాకు ఎంత పెరిగింది, ఇందాక పెరిగింది 10 రూపీస్ కాకుండా ఇంకొక 20 రూపీస్ పెరిగింది. ఎంత అండి, నేనేం చేశా, ఈ 10 రూపీస్ ఫస్ట్ ఇయర్ వచ్చిన ప్రాఫిట్ 10 రూపీస్ అండ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే నా దగ్గర ఉందో 100 రూపీస్ రెండు కలిపి సెకండ్ ఇయర్లో ఇన్వెస్ట్ చేశాను. సెకండ్ ఇయర్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. థర్డ్ ఇయర్లో ఏం చేశా, ఈ 20 రూపీస్ ఎక్స్ట్రా ఏదైతే వచ్చిందో సెకండ్ ఇయర్లో నాకు వచ్చిన 20 రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేశాను. మళ్ళీ నేను సెకండ్ ఇయర్లో కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు ఇప్పుడు ఎంత వచ్చినాయి, 170 రూపీస్ అయింది, 130 రూపీస్ కాస్త 170 రూపీస్ అయింది, అంటే ఇక్కడ 40 రూపీస్ పెరిగింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుగుతారంటే, యావరేజ్గా ఒక్కొక్క సంవత్సరానికి ఎంత పర్సంటేజ్ పెరిగింది అని అడుగుతాడు. ఇప్పుడు మనకి ఫైనల్గా ఎంత పెరిగినట్టు, 3 ఇయర్స్ మీద కలిపి 100 రూపీస్ ఉంది కాబట్టి ఇప్పుడు 70 అయింది, అంటే నీకు 3 ఇయర్స్ మీద 70% పెరిగింది. 70% ఎలా వచ్చింది అనుకుంటే, మన టోటల్ పెట్టిన అమౌంట్ ఎంత అండి, 100 రూపీస్, ఇప్పుడు ఫైనల్గా మన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, 170, అంటే 170లో నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తీసేయగా రిమైనింగ్ అమౌంట్ ఎంత, 70 రూపీస్. ఇప్పుడు 70 డివైడెడ్ బై 100 ఇంటూ 100 చేస్తే 70% వచ్చింది అండి. నీకు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాని పర్సంటేజ్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటే 70% అయ్యింది. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, 3 ఇయర్స్ మీద 70% అయితే 1 ఇయర్కి ఎంత పర్సంటేజ్ పెరిగింది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, ఇప్పుడు మనం 3 ఇయర్స్కి 70% అంటే 1 ఇయర్ కనుక్కోవాలంటే సింపుల్గా ఏం చేయాలండి, 70 డివైడెడ్ బై 3 చేసుకోవాలి. 70 డివైడెడ్ బై 3 చేసుకోవాలి, ఎంత వచ్చిందండి, 23.33%. సో మీకు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే మనం సింపుల్గా చేయాల్సింది ఏంటండి, ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఆర్ యావరేజ్గా మనకి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే బిజినెస్ ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ కోసం ఉంటుందండి, షార్ట్ టర్మ్ కోసం కాదు. నువ్వు ఒక చోట ఇన్వెస్ట్ చేసావు కాబట్టి నీకు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నువ్వు లాంగిట్యూడ్యూ కోసం, కంటిన్యూటీ కోసమే చూసుకుంటావు బిజినెస్ ఎప్పుడైనా సరే. అంతేగాని నేను ఈ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ లేపేస్తా బిజినెస్ అంటే కుదరదండి. బిజినెస్ ఎప్పుడైనా సరే లాంగిట్యూడ్యూ కోసం ఉండాలి, ఉంచాలి. ఒక ఇయర్ బాగా వచ్చినా నెక్స్ట్ ఇయర్ దాన్ని కవర్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్లో 90 రూపీస్ అయిపోయిందండి, ఈ 90 రూపీస్ నెక్స్ట్ ఇయర్ ఏమైంది, 120 అయింది, నెక్స్ట్ ఇయర్ ఏమైంది మళ్ళీ 110 అయింది, నెక్స్ట్ ఇయర్ ఏమైంది 140 అయింది, నెక్స్ట్ ఇయర్ ఏమైంది 130 అయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కనుక్కోవచ్చండి. ఎలా కనుక్కుంటాం సార్, ఫైనల్గా ఇప్పుడు ఈ టోటల్ చేస్తే మనకి ఎంత మిగిలినట్టండి,
ఫైనల్కి మనకి ఎంత మిగిలినట్టు 130 రూపీసే మిగిలినట్టు అండి. సో 130 రూపీస్ మిగిలింది కాబట్టి పైన వచ్చే ప్రాఫిట్ ఎంత? 30%. నీకు 30% 5 ఇయర్స్కి వచ్చింది. అలా వచ్చినప్పుడు మనం 1 ఇయర్ కావాలంటే ఏం చేయాలి? 30/5 చేసుకుంటే 6%. సో నీకు యావరేజ్గా 6% పెరుగుతున్నట్టు, 6% పెరుగుతున్నట్టు అండి. ఇది సిఏజీఆర్ అండి. ఇంతటితో మనకి టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ అయిపోయిందండి. మీకు ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్లో ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మెటీరియల్ ప్రిపేర్ చేశానండి. ఆ ప్రిపేర్ చేసిన మెటీరియల్ మీకు సెండ్ చేస్తాము. హ్యాపీగా దాంట్లో మీకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కావాల్సిన నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే మీకు ప్రాక్టికల్ చూపించానో ఆ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఆ బుక్లో ఉంటాయండి. మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మెటీరియల్ చూసినా చాలా డౌట్స్ వస్తాయి మీకు. ఎందుకంటే ఇప్పుడు మీరు వింటాం తప్ప మీ అందరూ మీరు ప్రాక్టీస్ చేయట్లేదండి, ప్రాక్టీస్ చేయాలి. సో మీకు ఆ మెటీరియల్ చూస్తున్నాక దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా ఉండొద్దు. ఈచ్ అండ్ నేను ప్రతి కాన్సెప్ట్కి కింద ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఆ కాన్సెప్ట్ అర్థమైన వెంటనే మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తుంది. గ్రిప్ రావడానికి నేను ఏం చేస్తాను, మీరు ఏదైతే అక్కడ మెన్షన్ చేసుకున్నారో, నేను ఏదైతే కాన్సెప్ట్ అక్కడ మెన్షన్ చేశానో దాని కింద ఆ ఎక్స్ప్లెనేషన్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. దాని ద్వారా కాన్సెప్ట్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. ఓకేనా? ఇంతటితో టైం వాల్యూ ఆఫ్ మనీ అయిపోయిందండి. అండ్ టైం వాల్యూ ఆఫ్ మనీ తర్వాత మనం స్టార్ట్ చేసుకుపోయే చాప్టర్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండి. రేషియో అండ్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి, దాని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది రేపటి నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఐ మీన్ మండే నుంచి స్టార్ట్ చేసుకున్నాం. మీరు ఈ చాప్టర్ని త్వరగా ప్రాక్టీస్ చేయండి. ఈజీ చాప్టర్ అండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఈజీగా వస్తే ఒక 5 మార్క్స్ సరదాగా మార్క్స్ వచ్చే చాప్టర్ ఇది. మనకు రావాల్సిన 40 కాదండి, నేను మాట్లాడే 60 గురించి నాకు 40 వద్దండి. 40 మార్క్స్ అనేది అసలు నా బుక్లో లేదు. నా స్టూడెంట్స్ ఎవరికైనా సరే 60 వస్తే ఈజీ. మీరు నేను చెప్పిన అన్నీ నేను ఇచ్చిన మెటీరియల్లో ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తే 60 ఈజీగా వస్తాయి. మన టార్గెట్ అకాడమీ వాళ్ళు దానికి మీకోసం మంచి కలర్ మెటీరియల్ ప్రిపేర్ చేసి ఇస్తారు. హ్యాపీగా దాంట్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అన్నీ సాల్వ్ చేసుకోండి. మీకు ప్రతి మోడల్ కవర్ అయ్యేలాగా ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసామండి. ఏ చిన్న మోడల్ కూడా మిస్ చేయలేదు. హ్యాపీగా దాంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. 60 ఎందుకు రావో మనం చూద్దామండి. 40 మనకు వద్దండి, 60 ఈజీగా వస్తుంది. 40 అనేది అసలు మన కాన్సెప్ట్ ఉండదు. ఈ చాప్టర్ మొత్తం మీద మీకు ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మా లక్ష్మీ ప్రసన్న, డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా ఈ చాప్టర్ మొత్తం మీద? ఇంకా సుస్మిత, మాధవ్, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఈ చాప్టర్లో? మాధవ్, ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చండి. భయాలు ఏమి పెట్టుకోవద్దు సార్, ఆల్రెడీ చాప్టర్ అయిపోయింది అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్స్ అడిగితే ఏమనుకుంటారు అన్న భయాలు బేసిక్గా స్టూడెంట్స్కి ఉంటాయి. నేను అలాంటివి పట్టించుకోనండి. మీరు అడగడం నాకు కావాలి. మీరు నేను ఎప్పుడో చెప్పిన క్లాస్ ఇది, ఇప్పుడు మీరు అడిగిన డౌట్ నేను చెప్తానండి, నాకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు. కానీ క్లాస్ చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా అంతే కాన్సన్ట్రేట్ చేస్తున్నాండి. నేను అడిగిన సరే కొంతమంది రెస్పాండ్ అవ్వట్లేదండి, అలా ఉండకూడదు. క్లాస్ చెప్పినప్పుడు ఏమి లేదు, మీకు ఎన్ని పనులు ఉన్నా సరే క్లాస్ టైంలో వేరే పనులు పెట్టుకోవద్దు అండి. క్లాస్ అయిపోయినా మీ పనులు మీరు తెలుసుకోండి. ఏ రోజు అలా చదువుకోండి, మంచిగా అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఏం చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత రోజు చదవచ్చు. హ్యాపీగా శాస్త్రాలని చెప్తారు. అందరూ ఫ్రెండ్లీగా ఉండే స్టాఫ్ అండి, నేనే కాదు మన అకాడమీలో అందరూ ఫ్రెండ్లీగా ఉండే స్టాఫ్. ఎవరో సీరియస్గా అయిపోయి మిమ్మల్ని కొట్టేసి అంత ఎవరు ఉండరండి. అందరూ ఫ్రెండ్లీ స్టాఫ్ అండి. మీరు ఎన్నిసార్లు అడిగినా చెప్పే స్టాఫ్, అసలు కంగారు పడకుండా చెప్తారు, మిమ్మల్ని కంగారు పెట్టకుండా చెప్తారు. మీకు అర్థమయ్యేలా చెప్తారు, అర్థమయ్యే వరకు చెప్తారు. అది మా రెస్పాన్సిబిలిటీ. జాగ్రత్త ఉండి చదువుకోండి. ఓకేనండి, మండే చెప్ప స్టార్ట్ చేసుకోబోతున్నాం. మాధవ్ చెప్పు. రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనే చాప్టర్ మొన్న మండే నుంచి స్టార్ట్ చేసుకుంటామండి. ఈలోపు దీంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఒకసారి రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకున్నాక ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ నన్ను అడగండి. ఓకేనండి, ఓకేనా? సరే, ఈ ఎన్ మైండ్ చేసుకోండి.
ఈఎంఐ. ఓకే మదర్, బేసిక్గా మనం ఏదో ఒకటి పెద్ద వస్తువులాగా అవసరం లేదు, కానీ ఒక మొబైల్ అనుకో, ఒక మొబైల్ 15,000 రూపీస్ ఉంటుంది కదా, అవునా? 15,000 రూపీస్ ఉంటుంది మొబైల్ అనేది. అంటే నేను చిన్న మొబైల్ చెప్తాను, మీరు యాపిల్ ఐఫోన్ 170 వెళ్తారు అని చెప్పొద్దాను. ఒక రియల్మీ నార్జో మొబైలో, లేకపోతే రియల్మీ అనే మొబైల్ ఏదో అనుకోండి, 15,000 రూపీస్ ఉందనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు వాడితో? నేను 6 మంత్స్ ఈఎంఐ పెట్టి కొందాం అనుకుంటున్నాను, 6 మంత్స్ ఈఎంఐలో కొంటాను. నో కాస్ట్ ఈఎంఐస్ ఉంటాయండి, కాదంటే లేదు, 6 మంత్స్కి 3 మంత్స్కి అయితే నో కాస్ట్ ఈఎంఐస్ ఉంటాయి. బట్ నేను నో కాస్ట్ ఈఎంఐ కాకుండా నార్మల్గా ఉండే ఈఎంఐ అయితే చెప్తున్నాను. వాడు ఏమంటాడు, సరే సార్ నేను ఈఎంఐ మీకు ప్రొవైడ్ చేస్తాను, కానీ ఈఎంఐ నేను మీకు ఈఎంఐ బిజినెస్ ఇచ్చినందుకు నాకేంటి ప్రాఫిట్ అని అడుగుతాడు. ప్రాఫిట్ లేకుండా ఎవరైనా బిజినెస్ ఎందుకు చేస్తారండి? వాడికి ప్రాఫిట్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఈఎంఐ ఉందండి, బజాజ్ ఉందనుకోండి, బజాజ్ ఈఎంఐ ఫిన్ సర్వీసెస్ తెలుసండి, బజాజ్ ఫిన్ సర్వీసెస్ వాళ్ళు ఈఎంఐస్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకేంటి మన ప్రాఫిట్? 50,000 రూపీస్కి 6 మంత్స్ కంటే 2,500 పర్ మంత్ కడతాం సరిపోతుంది, 6 మంత్స్కి 15,000 అయిపోతుంది, 2,500 చెప్పిన కడితే ఇంకెందుకు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే 2,500 కడితే 15,000 రివైవ్ చేస్తున్నట్టండి వాడు మీకు. ఎవ్రీ మంత్ తక్కువ తక్కువ కట్టుకుంటున్న ఆప్షన్ ఇచ్చి 2,500 కట్టుకుంటే ఒక ఆప్షన్ ఇచ్చి వాడు 6 మంత్స్ వెయిట్ చేసినందుకు వాడికి వచ్చే బెనిఫిట్ ఏంటండి? వాడికి వచ్చే బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ ఏం లేదు కదా, అందుకే ఇంట్రెస్ట్ చార్జ్ చేసుకుంటాడండి. బేసిక్గా ఇవి 12-18% ఉంటాయండి ఇంట్రెస్ట్, 12-18%. అయితే మొబైల్ అనేది 6 మంత్సే కాబట్టి పెద్దగా ఫరక్ పడదండి, పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఉండదు. ఎందుకంటే 15,000 మీదే కాబట్టి మహా అయితే ఇంట్రెస్ట్ అనేది ఒక 1500 అలా యాడ్ అవుతుందండి, 1500 అలా యాడ్ అవుతుంది కదా. మామూలుగా మనం కట్టాల్సింది ఎంత? 2,500 కట్టాలి. 2,500 కట్టకుండా వాడు ఏమంటాడు, 2,750 రూపీస్ పర్ మంత్ కట్టండి, 6 మంత్స్ కట్టండి అంటాడు. ఇప్పుడు మీరు ఫైనల్గా రీపే చేసే అమౌంట్ ఎంత అండి? ఫైనల్గా రీపే చేసే అమౌంట్ ఎంత? మీరు 16,500 పే చేస్తారు. 15,000కి మొబైల్ కొని 16,500 అమౌంట్ రీపే చేస్తారు. 16,500 రూపీస్ అనేది రీపే చేయడం వల్ల మీరు 1,500 ఎక్స్ట్రా కడతారు. 1,500 ఎక్స్ట్రా ఎవరికి కడుతున్నారు? మొబైల్ షాపుడు కాదండి, మొబైల్ షాపుడు కాదు, మీకు ఈఎంఐ ఫెసిలిటీ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఆ ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా మీకు ఈఎంఐ ఫెసిలిటీ అందిస్తున్నారు కాబట్టి వాడికి వచ్చే ప్రాఫిట్ అది. అర్థమైందా అండి? అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ద ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ ఇలా బజాజ్ ఫినాన్స్ సర్వీసెస్ కానీ ఈఎంఐ ప్రొవైడ్ చేసి ఏం చేస్తాయంటే లేట్ ఫీజులని ఉంటాయండి. చాలామంది ఈఎంఐ డేట్కి ఈఎంఐలు కడుతూ మర్చిపోతారు. బేసిక్గా వాళ్ళకి వచ్చే మేజర్ అంటే మీదేనండి, ఇంట్రెస్ట్ మీద కూడా కాదండి. గట్టిగా మాట్లాడితే, ఓపెన్ కాకి మాట్లాడుకుంటే లేట్ ఫీజెస్ అనేవి ఉంటాయి కదా, లేట్ ఫీజుల వల్ల ఫైన్ దారుణంగా వేస్తారండి, 30% కూడా వేస్తారు. మీరు తీసుకున్న ఈఎంఐకి మీరు కట్టే ఇంట్రెస్ట్ 15% అయితే ఆ ఒక్క వంతులో 30% మీకు వేస్తారు బ్యాంక్, 30% మినిమం వేస్తారండి. అండ్ బ్యాంకు లోన్స్ అయితే ఇదండి 36% అంటే 3% పర్ మంత్, 3 రూపాయలు వద్ది నెలకి. మీరు ఏ ఒక్క మంత్ మీరు ఈఎంఐ మిస్ అయినా సరే వాళ్ళు లేట్ మిస్ అని వేస్తారండి, దాని మీద పెనాల్టీ అని మళ్ళీ వేస్తారు, అది ఎక్స్ట్రా అమౌంట్. ఇవన్నీ ఉండకూడదు అంటే ఈఎంఐ ఎప్పుడైనా సరే టైం టు టైం రిపేర్ చేసుకోవాలండి. అర్థమైందా మాధవ్? ఎన్ని అది డౌట్స్ అమ్మా ఇంకెవరికైనా? చెప్పండి అమ్మా, ఎవరికి ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఓకే, ఐ హోప్ ఈ చాప్టర్లో అన్ని టాపిక్స్ అందరికీ బాగా అర్థమైనాయి అనుకుంటానమ్మా. వీళ్ళు ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా సరే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ మీరు నన్ను అడగవచ్చు, భయాలే పెట్టుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మండే నుంచి రేషన్ రెప్రెసెంట్ ఫ్రెష్ చాప్టర్ స్టార్ట్ చేద్దామండి, ఈలో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బై, బై గైస్. Bye-bye.